బీహార్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుతో అధికారం కోసం రాజకీయ వర్గాలు ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి అందులో భాగంగానే బీజేపీ నేత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బీహార్ ప్రజలకు ఓ నజరానా ప్రకటించారు కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిన వెంటనే బీహార్ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని హామీ ఇచ్చారు దీంతో ప్రత్యర్థి వర్గాలు ఆగ్రహ వేశాలతో ఊగిపోతున్నారు బీజేపీపై వెరచుకు పడుతున్నారు ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి బీజేపీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తోందంటూ నిప్పులు చెరుగుతున్నారు ఇక సోషల్ మీడియాలో కూడా బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నారు ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజల నిస్సహాయతతో బీజేపీ ఆడుకుంటోందని అసాధ్యమైన వాగ్దానాలతో వారిని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు ఈ సందర్భంగా బీహార్ అనే ట్యాగ్ను వైరల్ చేస్తున్నారు గంటల వ్యవధిలోనే బీహార్ ట్యాగ్పై లక్షకు పైగా ట్వీట్లు పోస్ట్ అయ్యాయంటే ఎంతలా ట్రెండ్ అర్థం చేసుకోవచ్చు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఈ రోజున దేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు నెటిచెల్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హిందువులకు పవిత్రమైన దసరా పర్వదినం సందర్భంగా ఈ నౌ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ అయిన ఫోటోలే దీనికి కారణం సల్మాన్ ఖాన్ కత్రీనా కైఫ్ వంటి నటుల ఫోటోలతో కొన్ని అసభ్యకరమైన కామెంట్స్ ఉన్న ఫోటోలను ఈరోస్ నవ్ షేర్ చేసింది ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఆగ్రహ వ్యక్తమవుతున్నాయి ఈరోస్ నౌ ప్రధాన అధికారి అలీ హుస్సేన్ ముస్లిం కావడం వల్లనే హిందూ పర్వదినంపై విషం చిమ్ముతున్నారని అందుకే ఇలాంటి పోస్టులు షేర్ చేసి హిందువులను హిందూ దేవుళ్లను హేళన చేస్తున్నారని మండిపడ్డారు వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఈరోస్ నౌను బాయ్కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బాయ్ కాట్ నౌ నవ్ అనే హ్యాష్ టాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది కేవలం గంటల వ్యవధిలోనే ఈ హ్యాష్ టాగ్ పై నూట యాభై వేలకు పైగా ట్వీట్లు పోస్ట్ అయ్యాయి అయితే ఈ పోస్టులపై హీరోస్ నవ్ స్పందించింది ఎవరిని నొప్పించడం తమ ఉద్దేశం కాదని ఆ పోస్టుల విషయంలో మన్నించాలని వేడుకుంది కానీ నెటిజన్ మాత్రం హీరోస్ నవ్ ను క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు ఈ విషయంపై కోర్టుకు కూడా వెళతానంటూ సామాజిక సంస్కర్త రమేష్ సోలంకి చెప్పారు హిందువుల పట్ల ఇలాంటి దారుణాలను సహించరాదని పిలుపునిచ్చారు ట్రిపుల్ ఆర్ సినిమా ట్విట్టర్ ను హోరెత్తిస్తోంది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి విడుదలైన టీజర్ యూట్యూబ్ ట్విట్టర్ ఫేస్బుక్ అనే తేడా లేకుండా సోషల్ మీడియా మొత్తాన్ని ఓ ఊపు ఊపుతోంది టీజర్ అప్లోడ్ అయిన ఐదు గంటల్లోనే ఏడు లక్షలకు పైగా లైకులు సొంతం చేసుకుని టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ సృష్టించింది తెలుగులోనే కాకుండా తమిళం హిందీ భాషల్లోనూ టీజర్కు అదే స్థాయిలో లైక్లు వ్యూస్ వచ్చాయి అయితే ఈ టీజర్కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ హైలైట్గా నిలిచింది నా తమ్ముడు గోండు బెబ్బులి కొమరం భీమ్ అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్ రోమాలు నిక్క చేస్తోంది ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోతోంది ట్విట్టర్లో రామరాజు ఫర్ భీమ్ హ్యాష్ తో జూనియర్ ఎన్టీఆర్కు లక్షల మంది అభినందనలు చెబుతున్నారు అంతేకాకుండా ఈ టీజర్ బద్దలు కొడుతున్న రికార్డులను గంట గంటకు పోస్ట్ చేస్తూ తెగ సంపరపడిపోతున్నారు ఈ టీజర్కు ఈ సందర్భంగా కేవలం గంటల వ్యవధిలోనే ఈ హ్యాష్ పై దాదాపు నాలుగు లక్షల ట్వీట్లు పోస్ట్ అయ్యాయి మరి టైగరా మజాకా సరిగ్గా డెబ్బై నాలుగేళ్ల క్రితం ఇదే రోజున పాకిస్తానీ కర్కస మూకలు కాశ్మీర్లో అడుగుపెట్టాయి వందల మందిని బలి తీసుకున్నాయి కాశ్మీర్ భారత్ లో పూర్తిగా భాగమైన నేపథ్యంలో పాకిస్తానీలు కాశ్మీర్లో అడుగుపెట్టిన అక్టోబర్ ఇరవై రెండవ తేదీని బ్లాక్ డేగా నిర్వహించేలా కేంద్రం సూచించింది హరిసింగ్ పై దండెత్తిన స్థానిక ముస్లింలను పాకిస్తాన్ వెనకుండి నడిపించిందని వారి ద్వారా కశ్మీర్ ను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించిందని ఆ సమయంలోనే వందల మంది కాశ్మీరీ సైనికుల ప్రాణాలు బలిగొన్నారని చివరకు భారత్ కలిగజేసుకుని కశ్మీర్ను కాపాడిందని బీజేపీ ప్రభుత్వం చెబుతోంది ఆ తర్వాతనే భారత్ పాక్ల మధ్య యుద్ధం జరిగింది ఈ నేపథ్యంలో ట్వంటీ టూ ఓసీటీ బ్లాక్ డే అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది కేవలం నిమిషాల వ్యవధిలోనే ఈ హ్యాష్ ట్యాగ్ పై ఇరవై వేల వరకు ట్వీట్లు పోస్ట్ అయ్యాయి అయితే ఇప్పటి వరకు అక్టోబర్ ఇరవై ఏడును కశ్మీరీలు డేగా జరుపుకుంటున్నారు ఆ రోజున భారత సైన్యం తొలిసారిగా కశ్మీర్ భూభాగంపై అడుగు పెట్టింది అప్పటి నుంచే భారత్ కు తమ రాజ్యం బందీ అయిందని స్థానికులు భావిస్తుంటారు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి నాలుగు నెలలు గడుస్తున్నా నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారంటూ సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి సుశాంత్ కేసులో సీబీఐ కూడా అలసత్వం వహిస్తోందని కావాలనే దోషులను కాపాడేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని నెటిజల్లు ఆరోపిస్తున్నారు సుశాంత్ మరణం కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి టెస్ట్ నిర్వహించాలని అప్పుడు నిజాలన్నీ బయటకొస్తాయని డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో టెస్ట్ ఫర్ ఎస్ఎస్ఆర్ కిల్లర్స్ అనే హ్యాష్టాగ్ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు ఈ హ్యాష్టాగ్పై గంటల వ్యవధిలోనే లక్షా యాభై వేలకు పైగా ట్వీట్లు పోస్ట్ అయ్యాయి